వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. మాంసాహారులకు చాలా ఇష్టమైన ఫుడ్ ఫిష్. వేపుడు, ఇగురు, పులుసు ఇలా ఏ వెరైటీ అయినా ఫుల్గా కుమ్మేస్తారు. అయితే ఈ చేపల్లోని సుగుణాలన్నీ, ఆరోగ్య లక్షణాలన్నీ మీకు చేరుతున్నాయా? అసలు మీరు తినే చేప కరెక్టేనా? మీరు తింటుంది చిన్న చేప, పెద్ద చేప? చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. నిజమే. అయితే ఏ చేప తింటున్నారన్న దాన్ని బట్టే ఈ మేలు కలుగుతుందంటున్నారు పరిశోధకులు. అంతేకాదు, బాగా పెరిగి కొవ్వు పట్టి ఉన్న చేపల్ని వారానికి 4 సార్లు తింటే వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు గుండె జబ్బులు రాకుండా ఆపుతుందని ఇటీవలి ఓ పరిశోధనలో తేలింది. పెద్ద పెద్ద చేపల్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెచ్డిఎల్ను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అందుకే పెద్ద పెద్ద చేపల్ని తినమని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చెబుతోంది. జర్నల్ మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్లో ఈ పరిశోధన వివరాల్ని పొందుపరిచారు. ఈ పరిశోధనలో 40 నుంచి 72 ఏళ్ల మధ్య వయసున్న 100 మంది పాల్గొన్నారు. ఫిన్లాండ్లో జరిగిన ఈ పరిశోధనలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ గ్లూకోజ్ లెవెల్స్ రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరినీ 4 గ్రూపులుగా విభజించి 12 వారాల పాటు పరిశోధన చేశారు. వీరిలో కొందరికి ఆహారంలో పెద్ద పెద్ద చేపలు, మరికొందరికి చిన్న చేపలు తినమని ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లను టెస్ట్ చేయగా పెద్ద చేపలు తినేవారిలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. అది వాళ్ళ గుండెను కాపాడేస్తుంది. చిన్న చేపలు తినేవారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సో చివరికి ఈ పరిశోధన తేల్చింది ఏంటంటే, చిన్న చేపల కంటే కొవ్వు పట్టిన పెద్ద చేపలే లాభమని. తూకంలో ఎక్కువ వస్తాయి కదా అని చిన్న చేపలు తీసుకోకుండా వేస్టేజ్ తక్కువగా ఉండే పెద్ద చేపల్నే తీసుకోవడం ఉత్తమమని. చిన్న చేపల్ని ఎన్ని కొనుక్కున్నా వాటిలో హెచ్డిఎల్ ఎక్కువ లేనప్పుడు ప్రయోజనం లేనట్టే కదా.